మా నందిగామ సభ్యుడి నుంచి నేను రాష్ట్ర డీజీపీని బీఆర్ఎస్ పార్టీ నేతలు కలిశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన నిందితులని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు కోరారు. అనంతరం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని, మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని డీజీపీని కోరారని, వారం రోజుల్లో ఈ కేసులో పై న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరించారు. డీజీపీ శ్రీ రవిగుప్తా గారిని నేను, అదే విధంగా మరి కొల్లాపూర్ ఎక్స్ఎమ్మెల్యే శ్రీ వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు, అలాగే మరి ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు, అలాగే మరి జడ్పీటీసీ వెంకటరామమ్మ గారు, మరి ముఖ్యంగా ఈ ఫోటో చూడండి మిత్రులారా, ఒక్కసారి ఒక అమాయకుడు మృదు స్వభావి పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి, 52 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, లక్ష్మీపల్లిలో గత 4 రోజుల క్రితం చిన్నంబావి మండలం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి, ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరకు వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధంతా కూడా వెళ్ళగుచ్చుకున్నారు.